వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణం విదిత్ రెడ్డి గార్డెన్లో పోషణ మాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బి నరేష్ మాట్లాడుతూ, ముఖ్యంగా 5 సంవత్సరాల పిల్లల్లో లోపు పోషణకు రక్తహీనతను మరియు గర్భిణీలు బాలింతలలో రక్తహీనతను నివారించి పిల్లల్లో పోషణ స్థాయిని పెంపొందించడానికి ప్రభుత్వం నిర్దిష్టమైన లక్ష్యాలతో పనిచేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రీయ పోషణ మాస కార్యక్రమాలు మన మెట్పల్లి పట్టణంలో చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు వారానికి ఒక థీమ్గా తీసుకొని చేపట్టడం జరుగుతున్నది. అంగన్వాడీ కేంద్రాలలో ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా చెట్లు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఒక బొప్పాయి చెట్టు, ఒక కరివేపాకు చెట్టు, ఒక మునగ చెట్టు, నిమ్మ చెట్టు నాటించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, వయసుకు తగిన బరువు పిల్లలు ఉండాలి, లోపు పోషణ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారంగా మన గ్రామంలో కానీ మన పట్టణంలో ఎవరు కూడా బరువు తక్కువ పిల్లలు లోపు పోషణ లేకుండా అవగాహన కల్పిస్తూ కృషి చేస్తున్నాం. అదేవిధంగా ప్రీస్కూల్ సిలబస్ కూడా మాకు ఇంగ్లీష్ సిలబస్ వచ్చింది. ఈ అంగన్వాడీ కేంద్రాల ప్రీ ప్రైమరీ స్కూల్ అనే పేరు కూడా మార్చడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇంగ్లీష్ మీడియం సిలబస్ బుక్స్ అన్ని పిల్లలకు వచ్చినాయి కాబట్టి అందరూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ అంగన్వాడీ కేంద్రంకి వచ్చి అక్కడే భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ₹10 received on phone pay. Thank you.
పోషణ మాసం, రాష్ట్రీయ పోషణ మాసం, 7వ పోషణ మాసాన్ని పెట్టుకుని నిర్వహించడానికి ఈరోజు ఇక్కడ ప్రాజెక్ట్ స్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోషణ లోపం వల్ల పిల్లలు వారి యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి ఎదుగుదలను ఉండట్లేదని గమనించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో పోషణ మాసం నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకి పిల్లల్లో పోషణ లోపం వల్ల వారి యొక్క మెదడు సరిగ్గా పరిపక్వత చెందకపోవడం వల్ల మందబుద్ధి కలిగిన పిల్లలు వారికి గమనించడం జరుగుతుంది. మరి వాళ్ళ యొక్క పోషణతో పాటు వారి యొక్క మెదడును ఉత్తేజితపరచడానికి ఈ సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో పోషణ్ బి పడాయి బి కింద ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని అంగన్వాడీ మరియు పూర్వ ప్రాథమిక పాఠశాలగా గుర్తించి ప్రతి స్కూలు కూడా పిల్లలకి కిట్స్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఆటలతోని, పాటలతోని, నృత్యాలతో కూడిన ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది. తద్వారా పిల్లలందరూ ఉత్తేజితులై వారి యొక్క అభిజ్ఞ జ్ఞానాన్ని పెంపొందించటకు కృషి చేయడం జరుగుతుంది. ఇట్టి విషయాలను ముఖ్యంగా పోషణ లోపం వల్ల శామ్ మ్యామ్ పిల్లల వల్ల ఏ రకంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుంది, తద్వారా వారి యొక్క ఎదుగుదల లేకపోవడం వల్ల ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ద్వారా అక్కడ ఉన్న తల్లులకి గర్భాశయం గర్భం దాల్చినప్పటి నుండి వారు ఖచ్చితంగా పోషణ అనేది తీసుకొని వాళ్ళ పిల్లలకు లోపపోషణ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని ఈ పోషణ మాసం ద్వారా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకొని అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన పోషణను తీసుకొని తద్వారా లోపపోషణ లేని జిల్లాగా మార్చడానికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ.